చేశాయి మొత్తం. అక్కడికి రానియరు, ఏంటి వీళ్ళ అబ్బసొత్తు? ఎందుకు? విశాఖపట్నంలో భూ కబ్జాలు. నేను అడుగుతున్న ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? ధాన్యానికి డబ్బులు వస్తున్నాయా? ధాన్యం కొంటున్నారా? గిట్టుబాటు ధర వస్తా ఉందా? మీకు కోపం రాదు? కోపం వచ్చినా భయం. మా పోలీసులు చూస్తే గోడ దూకుతారు, ఇంటికి వస్తారని భయపడుతున్నారు. వాళ్ళు మంచివాళ్ళే, వాళ్ళ మీద కత్తి పెట్టారు. చేస్తే ఈయన అరెస్ట్ చేయి, గోడ దూకు, లేకపోతే నీకు రిజర్వ్ పోస్టింగ్, జీతాలు కూడా రావు. ఇదేంటా ఇది? ఈ ప్రభుత్వం అనేది చెత్త ప్రభుత్వమేనా కాదా? ఈ పోలీసులే తీవ్రవాదుల మీద పోరాడారు, ఈ పోలీసులే మత విద్వేషాలను చేశారు, ఈ పోలీసులే రౌడీని లేకుండా చేశారు, ఈ పోలీసులే ముఠా నాయకులను అణిచివేశారు, ఈ పోలీసులే గోడలు దూకుతున్నారు. తప్పు ఎవరిది? తప్పు ఎవరిది? తమ్ముళ్ళు దొంగ చేతికి తాళమిస్తే ఏమవుతుంది? ఆ ఇల్లే దోచుకొని పోతాడు. కరుడ కట్టిన నేరస్తునికి ముఖ్యమంత్రి పదవిస్తే ఏమవుతుంది? అడ్డం వచ్చినండి ఇంకా అయిపోతా ఉంటారు. ఎంతమంది మానసిక క్షోభ అనుభవిస్తున్నారు తమ్ముళ్ళు, మీకు అర్థమైందా? ఎంతమంది భయభ్రాంతులయ్యారు అర్థమైందా? ఎంతమంది అవమానానికి గురయ్యారో మీకు అర్థమైందా? చేయిన తప్పుకు మనకు శిక్ష, చేసే తప్పులకు ఆయనకు రక్షణ. అధికారం అనేది ఇదే ప్రమాదం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా